నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇక్కడ వర్మగారు, ఇక్కడ ఇష్యూ వచ్చేసరికల్లా నేను ఒక ఇష్యూని ఎలా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నానంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అన్న విషయం ఒక వైఎస్ఆర్సీపీ అధినాయకుడు, ఆ పార్టీ అధినాయకుడు వీళ్ళని అన్నందుకు తర్జన భర్జన జరిగాయి. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే, 40 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక ఛానల్ ప్రతినిధి మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చర్చిస్తున్నారంటే, సాధారణంగా ఒక పార్టీ కొన్ని ఛానల్స్కి వాళ్ళు అనుబంధంగా ఉన్న ఛానల్స్కి లైన్ సంబంధం ఏంటి, ఆర్కేతో సంబంధం ఏమన్నది ఇప్పుడు చేతులు దులుపుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళు ఒక ఛానల్ లైన్ ఇస్తే ఈ లైన్ వీళ్ళు ఎత్తుకోవడం. అందుకే మీరు చూడండి, ఇప్పటిదాకా సంబంధిత అధికార ప్రతినిధులు కానీ సంబంధిత పార్టీ అధినాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాకు ప్యాకేజ్ విషయంలో కానీ వాళ్ళ దగ్గర నుంచి ఖండనలు రాలే. పాయింట్ నెంబర్ టూ, నేను ఎప్పటి నుంచో మొచ్చుకుంటుంది అది, ఈ పార్టీకి వీళ్ళు లైన్ ఇస్తే ఇలాగే ఉంటుంది దరిద్రం, దరిద్రాన్ని ఎత్తికెత్తుకోవడం వంటిదే. మోరోవర్ ఇక్కడ మీకు ఇంకోటి గమనిస్తే, గతంలో మొన్న రీసెంట్గా కేసీఆర్ గారి బర్త్డే రోజు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం తోట చంద్రశేఖరరావు గారు చేసిన దగ్గర నుంచి ఈ ఊహలకు అతీతంగా ఊహల పల్లకిలో రాసే కథలు ఇప్పుడు చూడండి. గతంలో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా, గతంలో చంద్రబాబు గారికి వెళ్ళినా, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా సరే అక్కడ ఏదో పక్కన టేబుల్ పక్కన కూర్చొని ఆ చర్చలన్నీ ట్రాన్స్లేటర్లు రాసినట్టు రాయడం అలవాటు అయిపోయి ఆర్టికల్స్ ఇలాంటి వచ్చరికల్ని ఏమవుతుందంటే ఊహలకు అందనివి, ఊహాజనితం కానివి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రిచెస్ట్ పార్టీలు కదా, వాళ్ళు 1000 కోట్ల సామర్థ్యం ఉంది. మా పార్టీ ఫండ్ అని అఫీషియల్గా అనౌన్స్ చేసిన బీఆర్ఎస్ పార్టీ చూసి 1000 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంటే 1000 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇస్తారు, లాజిక్ ఎక్కడ ఉంది దాంట్లో? ఒక విషయం చెప్పాలి ఇక్కడ అంటే ఏంటి, అసలు ఇలాగ మాట్లాడడానికో ఇది ప్రచారం చేయడానికి ఏంటి వెనకాతలు ఉన్నా? ఇందులో ప్రచారం ఏం లేదండి, ఒక పార్టీ యొక్క మనుగడ అది, ఒక పార్టీతో పొత్తులో ఉంది, ఇప్పుడు ఆ బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది, దాన్ని ఎలాగైనా పొత్తు ఎరగొట్టేసి ఎవరెవరు జంకన ఎక్కిద్దామన్న కార్యక్రమంలో ఒక రూలింగ్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీలు కలిపి తిరుగుతున్న పెరుగు కింద దాన్ని అభివర్ణించిన అది కేసీఆర్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఏంటి, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఇన్వాల్వ్ చేసి తీరాలి. ఎందుకు చేసి తీరాలంటే, గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోకుండా మాకు సంబంధం లేదని బండి సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయన రిప్రికేషన్స్ ఎలా చేసి చూపించారంటే, పివి నరసింహరావు గారు అమ్మాయి వాణి అమ్మని గెలిపించడానికి కర్తకర్మక్రియ పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ టర్న్ చేసి చూపించాడు. సో అప్పటి నుంచి ఒక సురుద్భావ వాతావరణంలో కేసీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక వేవలెంత్ మ్యాచ్ అయి నడుస్తుంది. దానికి తగ్గట్టు నేను చంద్రశేఖరరావు గారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం టువర్డ్స్ బీఆర్ఎస్ ఒక ఫీలర్ అయితే ఉంటుంది. కానీ ఒకటి ఇందులో పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిరంజీవి గారు పక్క రాష్ట్రం రాజకీయాలు నాకు సంబంధం లేదు, నాకు పేపర్ రావట్లే పేపర్ వేయించుకుని నేను చదవట్లేదు అన్న దాంట్లో రాజకీయ కోణం ఆవిష్కరించడానికి లేదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చిరంజీవి గారు ఏది సభ్యత్వం కానీ అండ్ ఇన్ ద సేమ్ జనరల్ రెస్పెక్టివ్ పోస్టులో నాగబాబు గారు కూడా లేనప్పుడు మనం ఊహించుకుని ఆ రక్తదాన శిబిరాన్ని బేస్ చేసుకుని గతంలో పవన్ కళ్యాణ్ గారికి అయితే మంచి సంబంధాలు ఉన్నాయి తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటాయండి. ఆయనతో ఎవరు అనవసరంగా సంబంధాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారా? మీకు ఇంకో విషయం చెప్తా, ఇక్కడ 70-80 మందికి సీటు చిరిగిపోయిన వైఎస్ఆర్సీపీ, ఈ తెలుగుదేశంలో ముసలోళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పిన యువగలం సామర్థ్యం అండ్ సామర్థ్యం అండ్ తాత్పర్యం, ఈ ఓవరాల్గా రాజకీయ పునరావాస కార్యక్రమాలకి బంగారు బాట వేయబోతున్న బీఆర్ఎస్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ జనసేన పార్టీ, తెలుగుదేశంలో లేను ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చి ఎక్కడో దగ్గర ప్రత్యామ్నాలు చూడరు కదా. ఆ విషయానికి ఆనంద రామారెడ్డి ఆ విషయం ఉన్న అదే మాట్లాడాడు కదా, దెర్ మే బి అన్ ఆప్షన్ ఆఫ్ బీఆర్ఎస్ ఆల్సో అన్నది. సో బీఆర్ఎస్ అన్న ఆప్షన్ ఎప్పుడైతే ఉంటుందో, సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఎక్స్ప్లోజర్స్. ఈ 75 మంది పునరావాస కార్యక్రమం ఇవన్నీ కాంగ్రెస్ వద్ద జంబూకలు. సో ఇక్కడ ఇంత సేమ్ సినారియో, ఇక్కడ ఇంటికి పంపించేస్తున్న తెలుగుదేశంలో ముసలోళ్ళు వీళ్ళందరూ ఎక్కడో దగ్గర ఉండాలి కదా, అప్పుడు బీఆర్ఎస్ ఉనికి గ్యారంటీ. ఈ కేసీఆర్ గారితో 2001 దాకా కలిపి పనిచేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ, సిగరెట్లు కలిసి బ్యాచ్లు చాలా మంది ఉన్నారు. ఆ తలసాని గారు వచ్చి అక్కడ అమలా బూతులు తిట్టేలా లవడు ప్రతిస్పందించేవాడే లేరు కదా, చుట్టరు కలగ కలుపుకొని తిరుగుతున్నాయి. ఓకే రైట్, మనతో పాటుగా దాసరి కిరణ్ కూడా జాయిన్ అయ్యారు. కిరణ్ నమస్తే అండి. మళ్ళీ ప్యాకేజ్ 1000 కోట్లు ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచో